డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రస్తుతం మనం సేలింగంపల్లి నియోజకవర్గంలోని చందనగర్ డివిజన్లో ఉన్నాం. నాతో పాటు బీజేపీ అభ్యర్థి సింధు కసిరెడ్డి ఉన్నారు. అసలు ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందనేది ఆవిడ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా శుభాకాంక్షలు. ఒక నేషనల్ పార్టీ నుంచి ఒక చదువుకున్న వ్యక్తిగా మీకు టికెట్ వచ్చింది, సో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు నేషనల్ పార్టీ నుంచి రికగ్నిషన్ వచ్చింది. బీజేపీ అనేది యూత్ పార్టీ, దానికి ప్రత్యక్ష నిదర్శనం నేనే. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు యూత్కి. ఇంకా రెస్పాన్స్ అంటున్నారా, అద్భుతంగా జరుగుతుంది ప్రచారం. జనాలు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అంటే సింధు గారు, చందానగర్ డివిజన్లో సుమారు 56 కాలనీలు, 7 బస్తీలు ఉన్నాయి, కానీ మౌలిక వసతుల కల్పన మాత్రం సరిగ్గా జరగలేదు అని చెప్పి మన కళ్ళకు కనపడుతూ ఉంది. ఒకవేళ మీకు అవకాశం వస్తే రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు చూడబోతూ ఉన్నామా? బస్తీల్ని మోడల్ బస్తీలుగా మార్చేందుకు సింధు గారు ఏమైనా కృషి చేయబోతూ ఉన్నారా? ఖచ్చితంగా అండి, నేను డైరెక్ట్గా చూస్తున్నాను. ఇది 7 రోజుల ప్రచారంలో ప్రతిరోజు ప్రతి ఏరియాలో సమస్యలే ఉన్నాయి, అండ్ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మార్చి చూపిస్తాము. అంటే సింధు గారు, ఇది చాలామంది యువకుల ప్రశ్న, నా ప్రశ్న కాదు, జర్నలిస్ట్గా అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. చాలామంది యువ నాయకులు ఎన్నికల ముందు గల్లీల్లో తిరుగుతూ ఉన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రజా సమస్యల వైపు చూడట్లేదు అని ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. మరి సింధు గారి మార్క్ రప్పు రాబోయే రోజుల్లో కనపడబోతుందా, లేకపోతే అందరి నాయకుల్లానే ఉండబోతున్నారా అనేది నా ప్రశ్న. అందరి నాయకుల్లో అస్సలు కాదండి, మేము ఆల్రెడీ చెప్తున్నాము, నెలకొకసారి కనీసం నేనే ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్తున్నాము. ప్రజల వద్దకే పాలన అనేది నేను వెళ్ళిన ప్రతి దగ్గర చెప్తున్నాము. ముఖ్యంగా యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్న ఈ చందానగర్ డివిజన్లో యువ ఓటర్లకు అసలు ఏం చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? మార్పు కోసం అండి, ఒకటే మాట, మార్పు కోసం. వాళ్ళందరూ బీజేపీకి ఓటేయాలి, క్లియర్గా ఉంది. ఇన్ని రోజులు వాళ్ళు ఎన్నుకున్న ఏది మార్చలేదు, సో ఇప్పుడు మార్చాలి. వాళ్ళే ముందుకు వస్తున్నారు, యూత్ అందరూ బీజేపీకి ఓటేస్తున్నారు, మేము గెలుస్తున్నాం. ముఖ్యంగా మహిళలు ఏం చెప్తూ ఉన్నారు, మీరు ప్రతి గడప గడపకి వెళ్తూ ఉన్నారు, సరే మిగిలిన పార్టీల అభ్యర్థులు టైం లేక రోడ్ షోలు చేస్తూ ఉంటే మీరు ప్రతి గడపకి వెళ్ళి ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు, ఎలా ఉంది? ఓవరాల్గా ఇతర అభ్యర్థులకి కాకుండా సింధు గారికి బీజేపీ పార్టీకి స్థానిక ఓటర్లు ఎందుకు ఓట్లు వేయాలి? నేను తిరిగిన సగం మొత్తం ఇళ్లలో సగం మంది నాకు ఆల్రెడీ కంగ్రాచులేట్ చేస్తున్నారండి, బొట్లు పెట్టి ఆహ్వానిస్తున్నారు, ఖచ్చితంగా మీరే గెలుస్తారని వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నారు. చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇబ్బందులు ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అమ్మ ఇది ఒకటి తీర్చిపెట్టండి అని, అది మా బాధ్యత, ఖచ్చితంగా తీరుస్తాం. ఇది ఓవరాల్గా ఖచ్చితంగా చందానగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి కసిరెడ్డి సింధురెడ్డి ఒకటే చెప్తూ ఉన్నారు, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆవిడ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, లింగంపల్లి నియోజకవర్గం.